శుభ్మన్ గిల్ యశస్వి జైస్వాల్ ఇద్దరు కూడా ఓపెనర్గా చాలా అద్భుతంగా సత్తా చాటారు. కాకపోతే మొన్న శుభ్మన్ గిల్ సెంచరీ చేయనివ్వకుండా యశస్వి జైస్వాల్ని ఆపేశాడని చెప్పేసి చాలా రకాల విమర్శలు అయితే వచ్చాయి. కానీ వాటన్నిటికీ చెక్ పెడుతూ యశస్వి ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, శుభ్మన్ గిల్తో ఒక మాట అన్నాడు శుభ్మన్ గిల్ గురించి, అవేమీ జరగలేదని, క్రికెట్లో అవన్నీ కూడా సర్వసాధారణం అని, ప్లీజ్ మూవ్ ఆన్ అని అన్నాడు. దీనిపైన రోహిత్ శర్మ స్పందిస్తూ ఏమన్నాడంటే, ఓపెనర్లుగా బరిలోకి దిగి పిచ్ను అర్థం చేసుకుని ఆటను ముందుకు నడిపించడం అంటే సవాల్తో కూడుకున్న పని. ఏ స్లాట్కి ఆ స్లాట్ చాలా అంటే చాలా ఎక్కువగా సవాళ్ళు ఉంటాయి. అయితే ఇక్కడ యశస్వి శుభ్మన్ గిల్ విషయంలో యశస్వి భారీ హిట్టర్ అయితే, శుభ్మన్ గిల్ ఆచితూచి ఆడే డిఫెన్సివ్ మోడ్ కలిగిన వాడు. అటువంటి మోడ్లో ఉన్నవాడు సడన్గా స్ట్రైక్ రొటేట్ చేయడం అంటే అది ఈజీ అయిన పనే, కానీ ఆ సమయంలో తనకు అది కుదరకపోవచ్చు అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇక దినేష్ కార్తిక్ మాత్రం దినేష్ కార్తిక్ ఏమన్నాడంటే, ఖచ్చితంగా శుభ్మన్ గిల్ యశస్వి కనుక ఇచ్చిన ఉంటే బాగుండేదని అన్నాడు. ఇక వాసిం జాఫర్ మాత్రం అటు కర్ర విరగకుండా పాము చావకుండా తన ఒక స్పందన చెప్పాడు. ఇక సంజయ్ మంజ్రేకర్ మాత్రం శుభ్మన్ గిల్ చేసింది కరెక్టేనని, అక్కడ ఇన్నింగ్స్ కన్నా గెలుపు ముఖ్యమని చెప్పాడు. కాకపోతే అక్కడ 15.2 ఓవర్లే జరిగాయి, కానీ ఇంకా ఎక్కువ జరగలేదు కాబట్టి శుభ్మన్ గిల్ యశస్వికి ఇచ్చి ఉంటే బాగుండేదని చాలామంది అభిమానులు పేర్కొన్నారు.